అది పంతొమ్మిది వందల ముప్పైల నాటి సంగతి ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న రోజులు స్వాతంత్ర్యేచ్చతో దేశమంతా రగిలిపోతున్న కాలం నవయువకులు బ్రిటిష్ పాలనపై నిప్పు కనికిలై మండుతున్నారు మహాత్మా గాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం రోజు రోజుకు ఉధృతమవుతున్నది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేశంలో అన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు శాసనోల్లంఘన సహాయ నిరాకరణ ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో అన్ని వర్గాలు ప్రజలు భాగస్వామ్యులవుతూ తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు గాంధీజీ స్ఫూర్తి ఆంధ్ర ప్రాంతంలోని ప్రతి పల్లెను ప్రభావితం చేసింది గాంధీజీ నాయకత్వానికి ఎందరో యువకులు ఉత్తేజితులయ్యారు అలా ఉత్తేజితులైన వారిలో గౌతు లచ్చన్న ఒకరు లచ్చన్నలో ఉరకలేసే ఉత్సాహం దేశ స్వాతంత్ర సంబరములోకి మమేకం కావాలని తప్పించింది అంతే ఆయన గాంధీజీ పిలుపునందుకుని జాతీయోద్యమంలోకి అడుగు పెట్టారు నిరంతరం ప్రజలను ఏదో ఒక స్థానిక సమస్యపై సమీకరించడం చైతన్యపరచడం ఉద్యమం చేయడం ఆయనకు దినచర్యగా మారింది లచ్చన్న మూడు తరాల ఉద్యమాలకు సాక్షిభూతంగా నిలిచారు వాటిల్లో ఒకటి జాతీయోద్యమం రెండోది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర విడిపోవాలంటూ చేసిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మూడోది ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం సాగిన జై తెలంగాణ జై ఆంధ్ర ఉద్యమాలు ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు తలెత్తిన ఉద్యమాలకు ఆయన ఎల్లప్పుడూ బాసటగా నిలిచేవారనడానికి ఈ ఉదాహరణలే నిదర్శనమని చెప్పవచ్చు లచ్చన్న ప్రజల పక్షపాతి దోపిడీదారులు ఆధిపత్య శక్తులకు ఆయన ఎప్పుడూ మింగుడు పడేవారు కాదు దూకుడు పోరాట తత్వమే ఆయనను సర్దారును చేసింది జనమంతా ఆయనను సర్దార్ గౌతు లచ్చన్నగా పిలుచుకునేవారు గాంధీజీ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బారువా అనే మారుమూలపల్లి నుంచి ఇరవై ఒక్కేళ్ల వయసులో లచ్చన్న భారత మాత సంఖ్యలు తెంచే సమరంలోకి వచ్చారు అది మొదలు తుది శ్వాస విడిచే వరకు జనజీవితాన్ని లచ్చన్న వీడలేదు ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని ఆపలేదు ఉద్యమమే ఊపిరిగా ఆశయ సాధనే శ్వాసగా జీవన గమనాన్ని కొనసాగించారు అది శాసనసభ అయినా జనసభ అయినా లచ్చన్న జనవాణిని వినిపించేవారు రాష్ట్ర జాతీయ స్థాయిల్లోనూ ఎందరో పోరాట యోధుల సహచర్యంతో లచ్చన్న రాజకీయాల్లో రాటు తేలారు ఎంతో అనుభవం గడించారు దోపిడీదారులను ఎదుర్కొన్నారు అన్యాయాలను ఎండగట్టడం అక్రమాలపై దునుమాడడం లచ్చన్న నైజం నీతి నిజాయితీ నిబద్ధత అనే విలువలు లచ్చన్నను ఒక విలక్షణ విశేషమైన ప్రజానాయకుడిగా నిలబడేటట్లు చేశాయి వాటిని భావించి ముందుకు సాగారు లచ్చన్న వాటికి ఎప్పుడూ విఘాతం కలిగినా ధైర్యంగా ఖండించేవారు వాటి కోసం నికరంగా నిలబడేవారు ప్రజల పక్షం వహించడం వల్లే ఆయన ప్రజానాయకుడిగా జన హృదయాల్లో నిలిచిపోయారు అందువల్లే గౌత లచ్చన్న ముప్పై ఐదేళ్ల పాటు నిరంతరాయంగా చట్టసభలకు ఎన్నికవుతూ వచ్చారు ప్రజలలో విశేష పలుకుబడి కలిగిన లచ్చన్న తమ కేబినెట్ లో ఉండాలంటే తమ కేబినెట్ లో ఉండాలని ముఖ్యమంత్రులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు బిజివాడ గోపాల్రెడ్డి గారు ఆయనకు చోటు కల్పించారు ఆయన కూడా వారి నమ్మకాలను ఒమ్ము చేయకుండా చిత్తశుద్ది నిజాయితీగా ప్రజలకు సేవ చేశారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు చట్టాలకు ఆయన రూపకల్పన చేశారు లచ్చన్నను అన్ని వర్గాల ప్రజలు అభిమానించేవారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సమస్యలపై లచ్చన్న నిరంతరం గలమ విప్పేవారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల హక్కుల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం దళితులు బహుజనుల బాగు కోసం అలుపెరిగిని పోరు చేశారు ఉద్యమమే ఊపిరిగా చివరి వరకు ముందుకు సాగారు లచ్చన్న బ్రిటిష్ పాలకులు జమీందారులపై సాగించిన ఉద్యమాల్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఆశ్చర్య ఉందిన ప్రజలు ఆయనను సర్దార్ అని పిలుచుకున్నారు మనకు జాతీయోద్యమం కాలములోను స్వతంత్ర అనంతరం భారతదేశంలోని నాయకుల్లో ఇద్దరు సర్దార్లు ఉండేవారు ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాగా మరొకరు సర్దార్ లచ్చన్న అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా గ్రామంలో గౌతి లచ్చన్న పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారున జన్మించారు ఆయన నాటికి ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది జాతీయ స్థాయిలో స్వాతంత్ర్య పోరాటాలు ఉద్యమాలు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజ్వరిల్లుతున్నాయి లచ్చన్న తల్లిదండ్రులు రాజమ్మ చిట్టయ్య వారికి లచ్చన్న ఎనిమిదో సంతానం తండ్రి కల్లు గీత కార్మికుడు లచ్చన్న తాత తండ్రి వృత్తి కల్లు గీయడమే లచ్చన్న కుటుంబం ప్రధానంగా ఈత చెట్లను గీసి కళ్ళు తీసి విక్రయించే వృత్తిపైనే ఆధారపడేది ఎంత చేసినా పొట్టగడవని గిట్టుబాటు కాని వృత్తిలోకి తమ పిల్లలను దించలేదు చిట్టయ్య తన సంతానాన్ని కులవృత్తులోకి కాకుండా బడిబాట పట్టించారు లచ్చన్న తన ఏడో ఏట బడిగడప ఎక్కారు తన స్వగ్రామంలోని ప్రాథమిక విద్య సాగించారు బారువాలో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్న లచ్చన్న సమీపంలోని మందస అనే గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతిలో చేరారు అయితే దొరాలవాట్లు చెడు సాహసవాలతో తొమ్మిదవ తరగతిలో ఫెయిల్ అయ్యారు దీంతో లచ్చన్నను శ్రీకాకుళంలోని ఉన్నత పాఠశాలలో చేర్పించారు అక్కడే జగన్నాథం పంతులు ఇంట్లో ఉంటూ చదువు సాగించారు లచ్చన్న ఆ పాఠశాలలోని డ్రిల్ మాస్టారు నేమాని నరసింహమూర్తి శిక్షణ లచ్చన్నలో జాతీయ భావాలను రగిలించింది అక్కడే తన జీవన దృక్పథం మారిపోయింది అక్కడ తనలో కలిగిన జాతీయ భావాలు ఆయనను దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరేపించాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పైలలో తన ఇరవై ఒకటవ ఏట లచ్చన్న ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు లచ్చన్న భార్య యశోదాదేవి యశోదాదేవి తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండేవారు లచ్చన్న చేపట్టిన ప్రజా ఉద్యమాలకు ఆమె తన వంతుగా దోహదపడేవారు తన పూర్తి సహాయ సహకారాలు అందించేవారు కుటుంబ బాగోగులను చూసుకుంటూ భర్త అడుగుజాడల్లో నడిచేవారు లచ్చన్న జైలులో ఉన్నప్పుడు కల్లుగీత కార్మికులను ఒక్క తాటిపైకి తెచ్చి ఇరవై ఐదు వేల మందితో గుంటూరులో ఆమె మహోద్యమం నడిపారు కల్లుగీత కార్మిక సహకార సంఘం ఏర్పాటులో యశోదాదేవి గారు ప్రముఖ పాత్ర పోషించారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో పరమపదించారు జనం సమస్యలే ఇతివృత్తంగా లచ్చన్న పోరాటాలు ఉద్యమాలు ఆందోళనలు నిరసనలు సమ్మెలు సాగేవి జనం నోళ్లలో నాలుకలా ఉండేవారు అందువల్లే ఆయనకు ప్రజల సమస్యలు కష్టాలు నష్టాలు ఇట్టే తెలిసిపోయేవి సమాజంలోని అన్ని వర్గాల ఇబ్బందులు కడగండ్లను రూపుమాపేందుకు నడుంబిగించేవారు రాజీ పోరాటమే ఆయన తత్వం నీటిలో చేపలాగా ఆయన నిరంతరం ప్రజాబాహుల్యంలో తారాడేవారు జనంతో మమేకమయ్యేవారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అత్యంత వెనుకబడిన వర్గాలు శ్రేయస్సే ధ్యేయంగా లచ్చన్న జీవనయానం సాగింది ఆయన నిరంతరం రైతులు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల కోసం పరితపించేవారు ఆ వర్గాల వారు కూడా ఆయనను హక్కును చేర్చుకున్నారు గౌద్ లచ్చన్న పంతొమ్మిది వందల ముప్పైలో తన ఇరవై ఒకటి వేట జాతీయోద్యమంలోకి వచ్చారు గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం ఆయనను ఆకట్టుకుంది బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీటితో ఉప్పు తయారు చేసి విక్రయించగా ఆ వచ్చిన డబ్బుతో స్థానికంగా ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపునకు స్పందించి అందరూ చూస్తుండగా తన దుస్తులకు నిప్పు అంటించి ఈ ఘటనతో ఆ ప్రాంతంలో లచ్చన్న పేరు మారుమ్రోగిపోయింది స్థానికంగా చేపట్టిన ఉప్పు సత్యాగ్రహమే ఆయనను జాతీయోద్యమాల వైపు మళ్లించింది పంతొమ్మిది వందల నలభై రెండులో ఇండియా ఉద్యమంలో తెలుగునాట క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుల్లో లచ్చన్న ఒకరు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడే కాదు స్వాతంత్ర్యం తరువాత కూడా పార్లమెంటరీ రాజకీయాల్లో ఉంటూ ఆయా వర్గాల సమస్యలపై అశేష ప్రధానికాన్ని కదిలించిన ప్రజానాయకుడు కూడా సంప్రదాయ బానిస భావాలను కాదని నవ్య ధోరణలకు పట్టం కట్టేవారు లచ్చన్న అందుకే బారువాతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో యువకులను కూడగట్టి అంటరానితనానికి వ్యతిరేకంగా కుల వివక్షను నిరసిస్తూ సామాజిక ఉద్యమం నడిపారు ఆయన ఈ విధంగా లచ్చన్న సంఘ సంస్కరణ ఉద్యమాలను కూడా నిర్మించారు గీత కార్మికుల పొట్టగొట్టి వేలాది మంది ఉపాధిని దెబ్బతీసిన కళ్ళుపై నిషేధానికి వ్యతిరేకంగా లచ్చన్న పోరాటం చేశారు ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పంతొమ్మిది వందల యాభై నాలుగులో టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వం పడిపోవడానికి కారకులయ్యారు స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా గాంధీ మహాత్ముడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో లచ్చన్న పలాసా ప్రాంతంలో పాల్గొన్నారు ఆ సందర్భంగా మొదటిసారిగా లచ్చన్నను పోలీసులు అరెస్టు చేశారు టెక్కలి నర్సన్నపేట సబ్ జైలులో కొంతకాలం ఉన్నారు నేర విచారణ తరువాత ఆయనను బరంపురం జైలుకు తరలించారు నెల రోజులు కారాగారం తరువాత ఆయన విడుదలయ్యారు ఆ తర్వాత కూడా తన స్వగ్రామమైన బారువాలో సత్యాగ్రహ ఉద్యమాన్ని కొనసాగించారు గాంధీజీ ఇచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపునందుకుని ఇచ్చాపురంలోని వస్త్ర దుకాణాల ముందు పికెటింగ్లు నిర్వహించారు అప్పటి పోలీసులు జారీ చేసిన నిషేధాజ్ఞలను ధిక్కరించి వందలాది మంది సమక్షంలో తన స్వగ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు ఇది పోలీసులు లాఠీ చార్జీకి దారి తీసింది నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు గాను పోలీసులు లచ్చన్నను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు అక్కడ ఆయన ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జైలు నుంచి విడుదలైన తర్వాత అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా లచ్చన్న హరిజన వాడులకు వెళ్లారు పారువాలో హరిజన సేవా సంఘం స్థాపించి అస్పృశ్యతను రూపమాపేందుకు సాంఘిక సంస్కరణకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా లచ్చన్న ఆయన సహచరులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ పిలుపు మేరకు లచ్చన్న క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపారు ఆ ఉద్యమం శ్రీకాకుళం ప్రాంతంలో హింసాత్మక రూపం తీసుకుంది కలింగపట్నం పోస్టాఫీస్ పై దాడి బారువాలో రైలు పట్టాల తొలగింపు పన్నుల చెల్లింపునకు నిరాకరణ శ్రీకాకుళం సబ్ కలెక్టర్ ఆఫీస్ పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఉద్యమానికి నాయకత్వం వహించిన లచ్చన్న ఆచూకీ చెప్పిన వారికి పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది ఎంతకు ఆయన ఆచూకీ లభించకపోవడంతో లచ్చన్న కనిపిస్తే కాల్చివేయాలంటూ పోలీసులకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో లచ్చన్న అజ్ఞానవాసంలోకి వెళ్లిపోయారు అండర్ గ్రౌండ్ లో ఉండగానే మద్రాసులో జరిగే దక్షిణాది కాంగ్రెస్ నాయకుల సమావేశంలో పాల్గొనాల్సిందిగా లచ్చన్నకు ఆహ్వానం అందింది కిల్లి అప్పలనాయుడు అనే మరో కాంగ్రెస్ నేతతో కలిసి మద్రాసుకు బయలుదేరారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పంతొమ్మిది వందల నలభై మూడులో రాజమండ్రి వద్ద లచ్చన్నను అరెస్టు చేశారు ఏడాది పాటు అల్లిపురం జైలులో ఉన్నారు కిల్లి అప్పలనాయుడిని తంజావూరు సెంట్రల్ జైలుకు పంపించారు లచ్చన్న అల్లిపురం జైలు నుంచి విడుదలైన వెంటనే మళ్లీ ఆయనను అరెస్టు చేసి కన్ననూరు తంజావూరు రాయివెల్లూరు వెల్లూరు జైలుకు తరలించారు చివరికి ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్లో రాయివెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు జైలులో మొగ్గుతున్న తోటి ఖైదీల హక్కుల కోసం లచ్చన్న పోరాటం చేశారు జైలులో కనీస వసతులు లేవని రాజకీయ ఖైదీల ప్రత్యేక హక్కులను కాలరాస్తున్నారని జైలు అధికారులను నిలదీశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో రాజమండ్రి జైలులో ఉన్నప్పుడే విప్లవకారులతో లచ్చన్నకు పరిచయం ఏర్పడింది లాహోర్ కుట్ర కేసులో జైలు శిక్ష పడిన భగత్ సింగ్ సహచరులు శివవర్మ విజయకుమార్ సింహాలు కూడా రాజమండ్రి జైలులోనే ఉన్నారు తనతో పాటు జైలులో ఉన్న ఆంధ్రాకు చెందిన అల్లూరు సత్యనారాయణ రాజు అన్ని అంజయ్య తదితరులతో కలిసి శివవర్మ విజయకుమార్ సింహాలతో అనేక అంశాలపై చర్చలు జరిపారు భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు విప్లవ మార్గమే సరైనదనే భావనతో ఉన్న ఇండియన్ రెవల్యూషనరీ పార్టీ గురించి విస్తృతంగా చర్చించారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆంధ్రలో కూడా విప్లవ పార్టీని ప్రారంభించాలని లచ్చన్న సమాలోచనలు సాగించారు ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మద్దతుదారులను కూడగట్టేందుకు పర్యటనలు సాగించారు కోల్కతా కరగ్పూర్ టాటానగర్ కటక్ లో పలువురు నాయకులను కలిసి చర్చలు జరిపారు అయితే ఈ ప్రయత్నాల్లో మునకలై ఉన్న లచ్చన్న ఆరోగ్యం దెబ్బతింది అనారోగ్యం పాలు కావడంతో లచ్చన్న సోదరుడు టాటానగర్ వచ్చి ఆయనను తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు లచ్చన్న ఎక్కడ ఉన్న ఉద్యమాలే ఆయనకు ఊపిరి టాటానగర్ నుంచి తిరిగి తన స్వగ్రామం బారువ వచ్చి లచ్చన్నను ఎన్జీ రంగ చేపట్టిన రైతు ఉద్యమం ఆకర్షించింది రైతు సమస్యలపై పోరు సాగించాలని జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని ఎన్జీ రంగ చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములయ్యారు ఆ ప్రాంతంలో రైతు ఉద్యమానికి లచ్చన్న నాయకత్వం వహించి ఉధృతం చేశారు ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు లచ్చన్న నాయకత్వంలో చారిత్రక పాదయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పుల్లెల శ్యాంసుందరరావు అధ్యక్షతన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఏడున జరిగిన పాదయాత్ర ప్రారంభ సభలో ఎన్జీ రంగ రైతు సంఘం నాయకులు కొమ్మారెడ్డి సూర్యనారాయణ చలసాని వాసుదేవరావు తదితరులు ప పాల్గొన్నారు ప్రారంభ సభకు ఇరవై వేల మంది రైతులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చారు రెండు నెలల పాటు చాలా సుదీర్ఘంగా ఆరు వందల మైళ్ల దూరం మేర ఈ పాదయాత్ర సాగింది ఎన్జీ రంగ పిలుపు మేరకు రైతులు పన్నులు చెల్లించొద్దని రెవెన్యూ లేవీల భారం తగ్గించాలని దారి పొడవునా రైతాంగాన్ని చైతన్య పరిచారు ఈ ఉద్యమంలోకి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు ఇది ఆంధ్ర ప్రాంతంలో సాగించిన ఉద్యమాల్లో ఒక అపూర్వ ఘట్టంగా చరిత్రలో నమోదైంది పాదయాత్ర మద్రాసుకు చేరుకోవడంతో నగర వీధుల్లో రైతులు కలాహలం నెలకొంది ఆ తర్వాత ఆనాటి మద్రాసు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు గారికి ఎన్జీ రంగ లచ్చన్న శ్యామసుందర్రావు తదితరులు కలిసి ఒక వినతి పత్రం అందజేశారు లచ్చన్న నాయకత్వంలో పంతొమ్మిది వందల పలాసాలో ఆల్ ఇండియా కిసాన్ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ప్రముఖ రైతు నాయకులు పుల్లెల శ్యామసుందర్రావు ఎన్జీ రంగ సహజానంద సరస్వతి ఇందులాల్ యాగ్నిక్ తదితరులు హాజరయ్యారు వేలాది మంది గిరిజనులు రైతులు ఈ సభకు తరలివచ్చారు అప్పటి మద్రాసు ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిషేధాజ్ఞలను ధిక్కరించి బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రైతులు జమీందారు దిష్టిబొమ్మ తగలబెట్టడం వలన ఉద్రిక్తతకు దారితీసింది పలాసాలో సభ పూర్తి అయిన వెంటనే మందస ప్రాంతంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి వీటికి గూడూరు రాజమణిపురం గ్రామానికి చెందిన వీరగున్నమ్మ అనే నాయకురాలు నాయకత్వం వహించారు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి వారి ఎద్దుల బండ్లతో పెద్ద ర్యాలీగా మందస జమీందారికి చెందిన అడవిలోకి బయలుదేరారు అడవిలోని చెట్లు నరికిన రైతులు వాటిని తమ గ్రామాలకు బహిరంగంగా ఎద్దుల బండ్లలో తీసుకెళ్లారు దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై దొరికిన రైతును దొరికినట్టే అరెస్టు చేసింది రైతులను విడుదల చేయాలంటూ వీరగున్నమ్మ నాయకత్వంలో శ్రీకాకుళం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడ జరిగింది ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో వీరగొన్నమ్మ మృతి చెందారు ఈ నేపథ్యంలో శ్యామసుందర్రావుతో పాటు లచ్చన్న సబ్ కలెక్టర్ తో చర్చలు జరపాలని కార్యాలయానికి వెళ్లారు అయితే వారితో చర్చించడానికి సబ్ కలెక్టర్ నిరాకరించారు రైతులకు బాసటగా నిలవాలని లచ్చన్న మందస గ్రామానికి వెళ్లారు రైతులపై పోలీసులు అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ హరిపురంలో క్యాంప్ ఏర్పాటు చేశారు లాఠీ చార్జి చేసి ఈ క్యాంపును ఎత్తివేయించాలని పోలీసులు ప్రయత్నించిన భారీ సంఖ్యలో రైతులు అక్కడ ఉండడంతో వెనుకడుగు వేశారు ఈ క్యాంపులోకి రైతులను తరలించేందుకు లచ్చన్న రాత్రిలు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించేవారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు ఆంధ్ర రాష్ట్రం నుంచి లచ్చన్న కూడా వెళ్లారు ఈసారి అఖిల భారత కిసాన్ మహాసభను ఆంధ్రాలోని పలాసాలో నిర్వహించాలని కాంగ్రెస్ సమావేశం తీర్మానం చేసింది కిసాన్ మహాసభల నిర్వహణ బాధ్యతను లచ్చన్నపై పెట్టింది పార్టీ నాయకత్వం పలాసలో నిర్వహించిన కిసాన్ మహాసభలకు ప్రముఖ రచయిత ఉద్యమకారుడు రాహుల్ సాంకృతియ అధ్యక్షత వహించారు ఈ మహాసభలను లచ్చన్న విజయవంతంగా నిర్వహించడంతో ఆయన పేరు జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిపోయింది అప్పట్లో మయన్మార్ కు ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు జీవనోపాధి కోసం బతుకు తెరువు కోసం వలస వెళ్లేవారు లచ్చన్న అండర్ గ్రౌండ్ లో ఉండగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రంగూన్లో ఒక సంఘటన జరిగింది అవి రెండో ప్రపంచ యుద్ధం సాగుతున్న రోజులు రంగూనులో బాంబు పేలి జనం కకావికలం అయ్యారు ఈ ఘటనతో అక్కడి తెలుగు ప్రజలు బీతిల్లిపోయారు వారంతా తమ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు ఈ సందర్భంగా లచ్చన్న భర్మ శరణార్థులకు అండగా నిలిచారు ఎన్జీ రంగ అధ్యక్షతన నర్సన్నపేటలో శరణార్థుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి లచ్చన్న హాజరై ఎన్జీ రంగాకు తోడుగా నిలిచారు ఎన్జీ రంగ లచ్చన్న ఆధ్వర్యంలో శరణార్థులు తమ పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు దీంతో ప్రభుత్వం స్పందించి బర్మా శరణార్థుల పునరావాసానికి గాను తీసుకోవలసిన చర్యలను నివేదించాలని ఆదేశిస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆయన పేదల ఈతి బాధలను శ్రద్ధగా వినేవారు వారిని ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కించాలో నిజాయితీగా ఆలోచించి అడుగులు వేసేవారు ఏ అంశం చేపట్టినా అందులో విజయం సాధించేదాకా నిద్రపోయేవారు కాదు ఈ క్రమంలోనే ఆయన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆంధ్ర విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు ఆ యూనియన్ కు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు అధ్యక్షుడిగా కొనసాగారు అంత సుదీర్ఘ కాలంగా ఆయన ఆ పదవిలో కొనసాగారంటేనే కార్మికులతో ఎంత మమేకం అయ్యారో అర్థమవుతుంది విశాఖపట్నంలోని షిప్ యార్డ్ యూనియన్ కు లచ్చన్న అధ్యక్షుడు కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటిసారిగా వెనుకబడిన తరగతుల సమావేశాన్ని గుంటూరులో నిర్వహించారు సామాజిక రంగాల్లో బీసీలు ముందడుగు వేయడానికి అవసరమైన డిమాండ్లను రూపొందించడంలో లచ్చన్న కీలకంగా వ్యవహరించారు అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన బీసీలకు విద్యావకాశాలు మెరుగుపడితేనే వారి సామాజిక వెనుకబాటుతనం నిర్మూలించబడుతుందని ఆర్థిక ఇబ్బందులు తొలగపోతాయని రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని బలంగా విశ్వసించి వెనుకబడిన తరగతుల సాధికారత కోసం ఆహర్నిషులు కష్టపడ్డారు ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన మరుసటి సంవత్సరం ప్రభుత్వం రూపొందించిన వెనుకబడిన తరగతుల జాబితాపై ఓ ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఏపీ హైకోర్టు ఆ జాబితాను కొట్టివేసింది సహజంగానే లచ్చన్న లాంటి బీసీ నేతను ఈ పరిణామం కలవరానికి గురిచేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్రకారం బీసీ జాబితాను యథాతథంగా కొనసాగించాలని పెద్ద ఉద్యమమే లేవదీశారు లచ్చన్న లచ్చన్న పోరాటం ఫలితంగా దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది అయితే కాపులను బీసీలో చేర్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మళ్లీ బీసీ జాబితాను కొట్టివేసింది లచ్చన్న మళ్లీ బీసీ ఉద్యమానికి రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో చైతన్యం అవగాహన కోసం కార్యక్రమాలు తీసుకున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు ఈ అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది పి శంకర్రావును ప్రభుత్వం నియమించింది ఆయనతో పాటు లచ్చన్న కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల తరపున వాదనలు వినిపించడానికి మరో న్యాయవాదిని సమకూర్చారు ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది ఏపీలో ఉన్న బీసీ జాబితాలోని కులాల వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను అధ్యయనం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతరామన్ కమిషన్ ఏర్పాటు చేస్తూ బీసీలోని కులాలను వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను కూలంకషంగా అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం అనంతరామన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ కులాల గురించి పరిశోధన చేసి ప్రభుత్వానికి నివేదించింది ఫలితంగా బీసీలను నాలుగు వర్గాలుగా ఏ బీసీడీలుగా వర్గీకరిస్తూ బీసీ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఎన్టీ రామారావు అధికారంలోకి రాగానే బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు నిధులు జారీని రద్దు చేశారు కల్లు గీత కార్మికుల సహకార సంఘాల లైసెన్సులను కూడా రద్దు చేశారు కల్లు గీత కార్మికుల సహకార సంఘాలను పునరుద్ధరించాలని బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ నిధులను పునరుద్ధరించాలని లచ్చన్న డిమాండ్ చేశారు అనేక పరిణామాలకు వేదికగా నిలిచింది రాజకీయ పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేయడం ప్రారంభించాయి ఈ విధమైన వ్యవహారాలు లచ్చన్నకు నచ్చలేదు ఏ పని చేసినా ఏ అంశం చేపట్టినా ఏ సమస్యపై ఉద్యమించిన నిబద్ధత చిత్తశుద్ధిని కనబరిచే లచ్చన్న లాంటి రాజకీయవేత్తలకు సరికొత్త రాజకీయాలు సరిపడలేదు అవకాశవాద రాజకీయాలతో విసిగి వేశారిన లచ్చన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసమే ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని ఆవేదన చెందేవారు ఈ నేపథ్యంలోనే వెనుకబడిన తరగతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు బీసీల అభ్యున్నతికి పాటుపడేందుకు బహుజన్ అనే మాసపత్రికను నచ్చన్న నడిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాన్షిరాం నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని ఒక దశలో భావించారు అయితే కొన్ని సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా బీఎస్పీలో లచ్చన్న చేరిక ఆగిపోయింది అసెంబ్లీలో ఆయన పోషించిన పాత్ర అమోఘం ప్రభుత్వాలు ప్రజాపయోగ కార్యక్రమాలు రూపొందించడంలో వాటిని సమర్థవంతంగా అర్థవంతంగా అమలు చేయడంలో లచ్చన తెచ్చిన ఒత్తిడి నిర్మాణాత్మక విమర్శలు సాకారం వెలకట్టలేనివి ఆయన ఆయా వర్గాల కోసం వెలుబుచ్చిన అభిప్రాయాలు సూచనలు సలహాల విలువ ఎనలేనిదని చెప్పవచ్చు ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ప్రాతినిధ్యం వహించారు అరవై ఏడులో లచ్చన్న లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు తన రాజకీయ గురువు రంగ కోసం లోకసభ స్థానానికి రాజీనామా చేశారు లచ్చన్న మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విశాఖపట్నం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి చట్టసభలో అడుగు పెట్టారు ఈ విధంగా ఆయన మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికై వ్యవసాయ కార్మిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ శాఖలను సమర్థవంతంగా నిర్వహించి తన సత్తా చాటారు అయితే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఎనభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీని వీడారు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ఆ ప్రాంత ప్రజల బలమైన ఆకాంక్షను గ్రహించి లచ్చన్న జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ఉద్యమం ఉధృత రూపం తీసుకుంది ఈ డిమాండ్ను పరిశీలించడానికి గాను అప్పటి కేంద్ర ప్రభుత్వం సీఎం త్రివేది ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో కృషికార్ లోక్ పార్టీ తరపున లచ్చన్న ప్రజా పార్టీ తరపున తిన్నేటి విశ్వనాథం కాంగ్రెస్ తరపున నీలం సంజీవరెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు అంతిమంగా ఈ పోరాటం పొట్టి శ్రీరాములు ఆమర నిరాహార దీక్షకు దారితీసింది పొట్టి శ్రీరాములు గారి అమరత్వంతో కేంద్రం దిగివచ్చింది ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఏర్పడింది కొత్త రాష్ట్రానికి మొదటిసారిగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు ప్రకాశం మంత్రివర్గంలో కృషికార్ లోక్ పార్టీ తరఫున లచ్చన్న మంత్రిగా నియమితులయ్యారు అయితే రాష్ట్ర రాజధానిగా కర్నూలును నిర్ణయించడంతో నిరసన వ్యక్తం చేస్తూ లచ్చన్న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు తెలుగు భాష మాట్లాడే హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రాలు విడివిడిగా ఉండేవి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో కర్ణాటక మహారాష్ట్రలోని పలు జిల్లాలతో కలిసి ఉండేది ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది ఈ రెండు తెలుగు ప్రాంతాలు కలిస్తే దేశంలో గణనీయమైన ప్రభావం చూపవచ్చని తెలుగు ప్రజలు అభివృద్ధికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం వద్ద తెలుగు బలాన్ని చాటి చెప్పి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల నిధులను సాధించవచ్చని ఇరు ప్రాంతాలకు చెందిన ఆనాటి నాయకులు అనేక మంది భావించారు ఈ నేపథ్యంలో అనేక తర్జన భర్జనలు సంప్రదింపుల మధ్య తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు విలీనమయ్యాయి ఈ రెండు రాష్ట్రాలు కలిసి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అనే కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాయి వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణ పట్ల భవిష్యత్తులో ఆంధ్ర పాలకులు వివక్ష ప్రదర్శించకుండా చిన్నసూపు చూడకుండా నిర్లక్ష్యానికి గురి చేయకుండా తెలంగాణకు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించేందుకు ఇరు ప్రాంతాల నాయకులు ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరఫున సీనియర్ అనుభవజ్ఞుడైన నిజాయితీ పరుడైన గౌతు లచ్చన్న కూడా సంతకం చేశారు అంతేకాదు ఆ తర్వాత వచ్చిన అనేక కారణాల వలన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లేవనెత్తిన తెలంగాణ ఉద్యమంలో లచ్చన్న భాగస్వాములయ్యారు కూడా ఈ సందర్భంగా పాలకులు ఆయనను పలు రకాలుగా వేధించారు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి మల్లికార్జునకు మద్దతును తెలియజేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆంధ్ర వర్సిటీ విద్యార్థులు ఆరంభించిన జై ఆంధ్ర ఉద్యమంలో లచ్చన్న క్రియాశీలకంగా పాల్గొన్నారు ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రాలుగా ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని లచ్చన్న నమ్మారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన జనరల్ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలుగా ముగ్గురు ఎంపీలుగా విజయం సాధించారు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా ండే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఈ చర్య అప్రజాస్వామికమని భావించి లచ్చన్న తీవ్రంగా వ్యతిరేకించారు అప్పట్లో కాంగ్రెసేతర పార్టీలు నాయకులు ప్రముఖులను ఇందిర జైలు పాలు చేసింది వివక్షంలో చురుకైన ప్రజానాయకుడిగా ఉన్న లచ్చన్నను ఎమర్జెన్సీ విధించిన రోజే శ్రీకాకుళంలో పోలీసులు అరెస్టు చేసి విశాఖపట్నం జైలుకు తరలించారు ఎమర్జెన్సీ తరువాత పరిణామాల్లో లచ్చన్న క్రియాశీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన సాధారణ ఎన్నికల్లో లచ్చన్న జనతా పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా జనతా పార్టీ గుర్తింపు పొందింది ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా లచ్చన్న వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి లచ్చన్న రాజకీయ జీవితానికి దెబ్బ తగిలింది ఎన్టీ రామారావు ప్రభంజనంతో లచ్చన్న ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు ఆ తర్వాత ఆయన శాసన మండలికి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో శివాజీకి టికెట్ ఇవ్వడానికి టీడీపీ నిరాకరించింది దీంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన శ్యాం సుందర్ శివాజీకి లచ్చన్న మద్దతు ఇవ్వడంతో ఘన విజయం సాధించారు ఉద్యమమే ఊపిరిగా జీవితాంతం కొనసాగిన లచ్చన్న రెండు వేల ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన తన తొంభై ఏడవ ఏట చివర శ్వాస విడిచారు ఫ్రెండ్స్ మనందరం ఇంట్లోనే ఉందాం కరోనాని తరిమి కొడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచనవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టి అండి